ఇన్ వాయిస్ లేకుండా మొబైల్ అమ్ముతావా? ఎవరికి కావాలి నీ మొబైల్? అంటే సపోజ్ మీరు ఫ్లిప్కార్ట్ ఏదైనా ప్రోడక్ట్ కొంటే దాని ఇన్వాయిస్ పోతే ఎలా మనం డౌన్లోడ్ చేసుకోవాలనే విషయం గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇన్వాయిస్ వల్ల చాలా లాభాలు అయితే ఉన్నాయి. మనం ఇన్వాయిస్ వల్ల మనం ఇప్పుడు సపోజ్ మనం ప్రోడక్ట్ రిటర్న్ చేయాలన్నా రీప్లేస్ చేయాలన్నా మనకి కన్ఫామ్గా ఇన్వాయిస్ అయితే అవసరం అయితే ఉంటుంది. సపోజ్ మీరు దాంట్లో బాక్స్లో అయితే ఇన్వాయిస్ అయితే వస్తుంది, అది పోగొట్టుకుంటే ఈ విధంగా మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేనైతే మీకు క్లియర్గా చూపిస్తాను. అలానే మీ ప్రోడక్ట్ సెకండ్లలో మీరు అమ్ముకోవాలన్నా కానీ మీకు కన్ఫామ్గా ఇన్వాయిస్ అయితే కావాలి. కాబట్టి ఇన్వాయిస్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. అలానే మీ ప్రోడక్ట్కి మీరు వారంటీ క్లెయిమ్ చేసుకోవాలన్నా కానీ కన్ఫామ్గా ఇన్వాయిస్ అయితే కావాలి. కాబట్టి నేను ఈ వీడియోలో మీకు డౌన్లోడ్ చేసేది మీకు అయితే నేను అయితే చూపిస్తాను. వీడియో మొత్తం అయితే చూడండి, మీకు కంచెన అయితే వస్తుంది. వీడియో మొత్తం చాలా తక్కువ టైంలోనే ఉంటుంది. అలానే మీరు మన ఛానల్ కానీ కొత్త చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయగలరు. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ ఫ్లిప్కార్ట్ యాప్ అయితే ఓపెన్ చేయండి. తర్వాత మూడు లైన్స్ ఉన్నాయి కదా పైన, దాని మీద అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఆ మూడు లైన్స్ మీద క్లిక్ చేస్తే చాలా ఆప్షన్లు అయితే వస్తాయి. మై అకౌంట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. మీరు ఫ్లిప్కార్ట్ యాప్ అయితే మై అకౌంట్ అని క్లిక్ చేస్తే మీరు మీ అకౌంట్లోకి అయితే వెళ్తారు, ఫ్లిప్కార్ట్ అకౌంట్లోకి అయితే వెళ్తారు. అక్కడ మై అడ్రస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఫ్రెండ్స్, మై అడ్రస్లో మీరు మీకు ఏ ఆర్డర్కి అయితే ఇన్వాయిస్ కావాలో ఆర్డర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అక్కడ మొత్తం మీ అడ్రస్ మొత్తం అయితే ఉంటాయి. నేను ఒక ఆర్డర్ సెలెక్ట్ చేసుకుని మీకైతే చూపిస్తాను. ఇప్పుడు మీ ఆర్డర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. కిందకైతే స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేస్తే అక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ చూడొచ్చు మీరు, కింద చూడొచ్చు మీరు. ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్వాయిస్ డౌన్లోడ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. చూడొచ్చు మీరు, నా ఇన్వాయిస్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. చూడొచ్చు, నేను ఓపెన్ చేసేది మీకు అయితే చూపిస్తాను. చూడొచ్చు మీరు, చూడొచ్చు మీరు డౌన్లోడ్ అయిపోయింది. దాని మీద క్లిక్ చేస్తే మీ ఇన్వాయిస్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, మీరు ఏదైనా కంప్యూటర్ సెంటర్కి వెళ్ళి ఒక 10 or 20 చేస్తే మీకు ఇన్వాయిస్ అయితే పేపర్ రూపంలో తీసిస్తాడు. కాబట్టి మీరేం కంగారు పడదు. సపోజ్ మీ ఇన్వాయిస్ పోతే మీరు ఫ్లిప్కార్ట్ యాప్లో ఈ విధంగా అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏముండదు. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఇన్వాయిస్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. చాలా సింపుల్. ఫ్లిప్కార్ట్ యాప్ ఓపెన్ చేసి మై అడ్రస్లోకి వెళ్ళి అక్కడ మీ ఆర్డర్కి సెలెక్ట్ చేసుకొని అక్కడ కింద ఇన్వాయిస్ డౌన్లోడ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీ ఇన్వాయిస్ డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.